విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను. నా అక్క, నా చెల్లెమ్మ, ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనాయి మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకు ఇచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు, దుష్టత చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి, ఏది చెడు? చంపిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బ్యాటిల్ హియర్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫార్ ది జస్టిస్. నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బ్యాటిల్ హియర్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫార్ ది జస్టిస్. ఈ 5 సంవత్సరాల్లో నాతో కలిసి ఉన్న వాళ్ళందరికీ, హెల్ప్ చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది నోన్ అండ్ అన్నోన్ పీపుల్. తెలిసినా తెలియకపోయినా మనుషులు ఎక్కడికి పోయినా కానీ, షాప్కి పో, లేకపోతే హోటల్కి పో, ఏదైనా ఎయిర్పోర్ట్లో ఉండు, రైల్వే స్టేషన్లో ఉండు, పలకరించి అమ్మా నువ్వు చేసే పని చెప్పది, నీకు విజయం రావాలి అని ప్రేయర్ చేస్తున్నాము అని, వేడుకుంటున్నాము అని చాలామంది చెప్తుంటారు. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ హూ హ్యావ్ బీన్ మై మారల్ సపోర్ట్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ మై కొలీగ్స్ అట్ వర్క్, మై హస్బెండ్స్ కొలీగ్స్ అట్ వర్క్. ఎప్పుడు నేను లేకపోయినా కానీ హాస్పిటల్లో, ఫర్ ఎగ్జాంపుల్, మై కొలీగ్స్ హ్యావ్ పిక్డ్ అప్ ద స్లాక్, మేడ్ షూర్ దట్ మై పేషెంట్స్ హ్యావ్ నాట్ సఫర్డ్. ఐ వాంట్ టు థ్యాంక్ మై కొలీగ్స్ హాస్పిటల్లో, డాక్టర్స్కి అందరికి. ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ బికాస్ ఆఫ్ ద అన్వేవరింగ్ సపోర్ట్. ఐ వాంట్ టు థ్యాంక్ మై పేషెంట్స్. నేను ఎప్పుడు హాస్పిటల్లో ఉంటానో తెలియదు, అపాయింట్మెంట్స్ ఇవ్వడం షెడ్యూలింగ్ కష్టమవుతుంది బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు, ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటాను. బట్ ఎంతోమంది నేను నా ఉండే టైంలో రావాలని చెప్పి వెయిట్ చేసి వచ్చినారు. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ద కన్సిడరేషన్ దట్ యూ హ్యావ్ షోన్ మీ. వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ, ద మీడియా, హూస్ హూ హ్యావ్ బీన్ అ మేజర్ సోర్స్ ఆఫ్ సపోర్ట్. వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ ది పోలీస్ అఫీషియల్స్. మొదటి నుంచి సిట్ 1 కానీ, సిట్ 2 కానీ, ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, సిబిఐ అఫీషియల్స్, ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్, ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎనార్మస్ ప్రెషర్స్, లార్డ్, మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ స్టూడ్ బై యువర్ కన్విక్షన్ అండ్ డిడ్ వాట్ యూ థింక్ వాట్స్ రైట్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐ వాంట్ టు థ్యాంక్ మై లాయర్స్, పులివెందుల నుంచి, కడప కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, ఎవ్రీ ప్లేస్ యూ హ్యావ్ టేకెన్ అప్ దిస్ కేస్ నాట్ ఎస్ ఎ కేస్ బట్ ఎస్ ఎ కాస్. యూ బిలీవ్డ్ ఇన్ ద కాస్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ మై ది లీడర్స్, పాలిటీషియన్స్ హూ హ్యావ్. చాలామంది నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏ పార్టీ ఉన్నదో కూడా తెలియదు చాలాసార్లు. ఎప్పుడు ముఖాలు చూసిండను, మాట్లాడినను, బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు, రఘురామ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, ఆర్ లాయర్ రజనీ గారు, తులసిరెడ్డి నారెడ్డి గారు గాని. బట్ యు డోంట్ షేర్ ఎ రిలేషన్షిప్, యు జస్ట్ హావ్ ద సేమ్ లాస్ట్ నేమ్. సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలో కుతంత్రాలే కాదు,
మోసాను వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబెల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బుడలు జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారు, వారు వెనకాల ఎవరు ఉన్నారు మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తూ ఉన్నది ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు, వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు, వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. ఐదు సంవత్సరాలు అయిపోయింది. ఆలోచన చేయండి, ఒకటి కాదు, రెండు కాదు. వివేకానందరెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి. ఘోరంగా నరికి చంపడం జరిగింది. సమాజంలో పెద్ద మనిషి, సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు, అలాంటి ఆయన విషయంలోనే 5 సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే, హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈపాటికి ఎప్పుడో
హంతకులను గుర్తించుండాలి, వాళ్ళకు శిక్ష కూడా వేసుండాలి. కానీ 5 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుటి వరకు కూడా హంతకులకు శిక్ష పడనే లేదు. హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం, చిన్నాన హార్ట్ అటాక్తో చనిపోయాడు అని. సాక్షి కూడా వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో మరణించారు అని చెప్పుకుంటూనే వచ్చింది. తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు, హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు. వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నాన్నను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు. ఆ రోజు, హత్య జరిగిన రోజు, హత్య పలాని వాళ్ళు చేశారని కానీ, పలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు, బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా, ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు, కేసుకు కొలిక్కి రాలేదు, కేసు అసలు ముందడుగు వేయలేదు. ఎందుకని? ఎందుకంటే అన్నాని పిలిపించుకున్నవాడే, అన్నాని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు.